హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ మీ లక్ష్యంగా గవర్నమెంట్ జాబ్ ఏంటంటే వెంటనే మా ఫోర్ జీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు ఎస్ఎస్సి స్టోనోగ్రాఫర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ అన్న ఆన్సర్స్ చూద్దాము ఫస్ట్గా రీజనింగ్కి వచ్చేసరికి ఆర్డ్మైనట్ నైంటీ నైన్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ సెవెన్ వన్ థర్టీ ఫైవ్ వీటిలో వేరుగా ఉన్న నెంబర్ ఇటం అడిగారు అనమాట చూడండి వన్ నాట్ ఫైవ్ తప్ప మిగిలిన నెంబర్స్ అన్నీ కేవలం వన్ నాట్ ఫైవ్ తప్ప మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా నైన్తో మల్టీప్లై నెంబర్ అనమాట కాబట్టి ఆన్సర్ వేసరికి ఏంటిది వన్ నాట్ ఫైవ్ నైన్ నైన్ లెవెన్ జార్ నైన్టీ నైన్ నైన్ థర్టీన్ జార్ వన్ వన్ సెవెన్ నైన్ ఫిఫ్టీన్ జార్ వన్ థర్టీ ఫైవ్ ఇంకా వన్ నాట్ ఫైవ్ అనేది నైన్తో మల్టీప్లైదు కాబట్టి ఆర్డ్మైన వన్ నాట్ ఫైవ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎనాలజీ సమితిని కోసం అనమాట యాపిల్ పీచ్ అయితే డాష్ క్రీమ్ అవుతుంది యాపిల్ అనేది పీచ్ అయినట్టయితే డాష్ అనేది క్రీమ్ అవుతుంది అడిగారు ఆన్సర్ వేసేసరికి బ్రెడ్ యాపిల్ అనే పీచ్ అంటే విత్తనం ఉన్న పండు అనమాట యాపిల్ అనేది విత్తనమైన పండు అయినట్టయితే క్రీమ్ అనేసరికి ఏమవుతుందంటే బ్రెడ్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఇంగ్లీష్ సమితిని కోసం అనమాట అండ్ పేజెస్ ఐడమ్ అండ్ ఫేజెస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట క్వశ్చన్ వచ్చేసరికి గివ్ సమ్ వన్ ద కోల్డ్ సోల్జర్ క్వశ్చన్సరికి అంటే గివ్ సమ్ వన్ ద కోల్డ్ సోల్జర్ అంటే మీనింగ్ ఏంటని అడిగారు అనమాట మీనింగ్ వచ్చేసరికి కొంతమందిని మనం కావాలని ఎగ్నో ఇగ్నోర్ చేయడాన్ని మనం గివ్ సమ్ వన్ ద కోల్డ్ సోల్జర్ అంటాము ఆన్సర్ వచ్చేసరికి టు ఇంటెన్షన్లీ ఇగ్నోర్ సమ్ వన్ ఆర్ టు ట్రీట్ సమ్ వన్ యాన్ అన్ఫ్రెండ్లీ వే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వస్తాకి ఇంకా జనరల్ అమేర్నెస్ కోసం సార్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చరికి జనరల్ అమేర్నెస్లో హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా అడిగారు అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి రంజన్ గోగాయ్ రంజన్ గోగోయ్ ప్రజెంట్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అన్నమాట ఇంతకుముందు వచ్చరికి దీపక్ మిశ్రా ఉండేవారు చీఫ్ జస్టిస్గా ఇండియాకి సుప్రీంకోర్టులో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఇస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ లోక్సభ యొక్క ప్రజెంట్ స్పీకర్ ఎవరని అడిగారు లోక్సభ యొక్క సభాపతి ఎవరని అడిగారు అనమాట ఆన్సర్ వచ్చేసరికి సుమిత్రా మహాజన్ అదేవిధంగా లోక్సభ యొక్క ప్రధాన స్పీకర్ వచ్చేసి సుమిత్రా మహాజన్ అదేవిధంగా రాజ్యసభ యొక్క ప్రధాన స్పీకర్ వచ్చేసరికి ఎవరంటే నాయుడు ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే వెండెడ్ అలెగ్జాండర్ కేమ్ టు ఇండియా అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర ఎప్పుడు చేశారని అడిగారు అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర ఎప్పుడు చేశారని అడిగారు అన్నమాట ఆన్సర్ వస్తాకి త్రీ ట్వంటీ సిక్స్ బీసీ త్రీ ట్వంటీ సిక్స్ బీసీలో అలెగ్జాండర్ మొట్టమొదటిసారిగా భారతదేశం మీద దండయాత్ర చేశారన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తారీ డ్యూరియేషన్ ఆఫ్ స్లేవ్ డెన్సిటీ స్లేవ్ డెన్సిటీ భారతదేశాన్ని ఏ కాలాల మధ్య పరిపాలించింది అడిగారు స్లేవ్ డెన్సిటీ అనేది భారతదేశంలో ఏ కాలాల మధ్య పరిపాలన సాగించిందని అడిగారన్నమాట ఆన్సర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ సిక్స్ నుంచి టూ మధ్య పరిపాలించింది అన్నమాట టూ హండ్రెడ్ సిక్స్ నుంచి టూ హండ్రెడ్ నైంటీ వరకు మధ్యలో కాలంలో స్లేవ్ డెన్సిటీ అనేది ఇండియాని పరిపాలించింది ఇక నెక్స్ట్ కోసం వచ్చేసరికి వెండీడ్ ఇంటర్నేషనల్ గాల్డ్ చైల్డ్ అబ్జర్డ్ ప్రపంచ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడిగారు వెన్డీడ్ ఆన్సర్ వచ్చేసరికి అక్టోబర్ లెవెన్త్ని ప్రపంచ బాలికల దినోత్సవంగా జరుపుకుంటారు అన్నమాట టూ థౌజండ్ ఎయిటీన్ ఇంటర్నేషనల్ గాల్ చైల్డ్ సారీ గాల్ చైల్డ్ ఒక థీమ్ వచ్చేసరికి ఉమెన్ ఎన్పవర్మెంట్ని పెంచడం అనమాట ఉమెన్ ఎన్పవర్మెంట్ని పెంచడమే ఇంటర్నేషనల్ గాల్ చైల్డ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఒక థీమ్ ఇక నెక్స్ట్ కోసం వచ్చేసరికి విచ్ స్టేట్ హ్యాస్ హయ్యెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఎట్ ఎట్ బర్త్ ఇన్ ఇండియా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా జీవన ప్రమాణాలు ఉన్నాయని అడిగారు అన్నమాట సారీ జీవన ప్రమాణాలు కాదు జనన మరణ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం మీదని అడిగారు ఏ స్టేట్లో జనన మరణ రేట్ అనేది ఎక్కువగా ఉందని అడిగారు ఆన్సర్ వచ్చరికి కేరళ ఇక నెక్స్ట్ కోసం వస్తరికి పటచిత్ర బిలాంగ్స్ టు విస్ స్టేట్ పటచిత్ర అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన చిత్రకళ అని అడిగారు అనమాట పట చిత్రం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అడిగారు ఇది తూర్పు రాష్ట్రాలకు సంబంధించింది ఇది ఒడిశా మరియు వెస్ట్ బెంగాల్ యొక్క చిత్రలేఖనికి సంబంధించింది పటచిత్రం అనమాట ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిశా అండ్ వెస్ట్ బెంగాల్ రెండిట్లో ఏది ఉంటే హాస్పిటల్లో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ దోస్ ప్రొడక్ట్స్ గాట్ ఫస్ట్ టైమ్ జిఏ ట్యాగ్ ఇన్ ఇండియా ఇక ఎందున్న ప్రొడక్ట్స్లో ఇండియాలో ఫస్ట్ టైం ఏ ప్రోడక్ట్కి జిఏ ట్యాగ్ ఇవ్వడం జరిగిందని అడిగారు జిఏ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్లీ ఇండికేటింగ్ ట్యాగ్ అనమాట ఇది ఫస్ట్ టైం ఏ ప్రోడక్ట్కి ఇచ్చారని అడిగారు ఆన్సర్ వచ్చేసరికి డార్జిలింగ్ టీ డార్జిలింగ్ టీకి టూ థౌజండ్ ఫోర్ అండ్ టూ థౌజండ్ ఫైవ్ ఆ మధ్యలో ఫస్ట్ టైం జిఏ జిఏ ట్యాగ్ని ఇండియాలో ఇవ్వడం జరిగిందనమాట జిఏ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రాఫికలీ ఇండికేటింగ్ ట్యాగ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ ఎన్సీఎఫ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్సీఎఫ్ యొక్క సిఈఓ ఎవరిని అడిగారు అనమాట అసలు ఎన్సీఎఫ్ అంటే ఫుల్ ఫామ్ వచ్చరికి నేషనల్ కల్చరల్ ఫండ్ ఎన్సీఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నే నేషనల్ కల్చరల్ ఫండ్ అనమాట దీని యొక్క సివి సీఈఓ ఎవరంటే కేఎల్ డినగారియా వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక కలర్ ఏమిటి అని అడిగారు సల్ఫిరి క్యాసర్కి ఎటువంటి కలర్ ఉండదు అనమాట కలర్లెస్ కాకపోతే ఇది లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది అనమాట వెరీ లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కానీ సల్ఫ్యూరిక్ క్యాసర్కి కలర్లెస్ కలర్ అనమాట ఆన్సర్లో కలర్లెస్ అని ఉంటే కనుక ఆన్సర్ సరికి కలర్లెస్ ఇక నెక్స్ట్ కోసం సరికి హూ రీప్లేస్ అరుణ్ జైట్లీ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం అరుణ్ జైట్లీకి రీప్లేస్గా ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారని అడిగారు అనమాట ఆన్సర్ ఒకసారికి పీయూష్ గోయల్ పీయూష్ గోయల్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు పీయూష్ గోయలే ఈ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ యొక్క ఫైనాన్స్ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఇక నెక్స్ట్ కోసం ఒకసారికి పుల్లల గోపిచంద్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ పుల్లల గోపిచంద్ ఏ క్రీడకు చెందిన వాడని అడిగారు అనమాట పుల్లల గోపిచంద్ ఏ క్రీడకు చెందినవాడని అడిగారు ఆన్సర్ వచ్చేసరికి బ్యాడ్మింటన్ ఇక నెక్స్ట్ వచ్చిన సరికి పుల్లల గోపిచంద్ సైనాకి మరియు సింధుకి కోచ్ అనమాట సైనా మరియు సింధుకి బ్యాడ్మింటన్ కోచ్ ఎవరంటే పుల్లల గోపిచంద్ ఇక నెక్స్ట్ వచ్చిన సరికి who won ద battle ఆఫ్ terrain ఇన్ లెవెన్ నైంటీ వన్ పదకొండు వందల తొంభై ఒకటిలో జరిగిన టెరెన్ యుద్ధంలో ఎవరు కలిసారని అడిగారు అనమాట ఆన్సర్ వచ్చేసరికి పృథ్వీరాజ్ చౌహాన్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి విచ్ టూ స్టేట్స్ ఆర్ కనెక్టెడ్ బై దోలా సాజా బ్రిడ్జ్ ఈ ధోలా సాజా బ్రిడ్జ్ అనేది ఇండియాలోని అతి పొడైన బ్రిడ్జ్ అనమాట ఇది ఏ రెండు రాష్ట్రాలను కలుపుతుందని అడిగారు ఆన్సర్ వస్తారీ అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియాలోని అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ని ఈ డోలా షాజా బ్రిడ్జ్ అని కలుపుతుంది ఇది ఏ నది పైన ఉందంటే బ్రహ్మపుత్ర నది పైన ఉంది ఇది ఏ రాష్ట్రాన్ని కలుపుతుందంటే అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ని కలుపుతుందనమాట ఇది ఇండియాలో కల్లా అది పొడవైన బ్రిడ్జ్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సర్కి విచ్ ఈస్ ద ఇండియాస్ క్లీనెస్ట్ డిస్టిక్ యాజ్ పర్ స్వచ్ఛ సర్వేస్ టూ థౌజండ్ ఎయిటీన్ స్వచ్ఛ సర్వేక్షణ టూ థౌజండ్ ఎయిటీన్ అధ్యయనం ప్రకారం ఇండియాలో క్లీనెస్ట్ డిస్టిక్గా ఏ డిస్టిక్ని ఎన్నుకున్నారని అడిగారు అనమాట ఆన్సర్ సరికి సతారా డిస్టిక్ ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది అదేవిధంగా క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీకి అవార్డు ఇచ్చిందంటే ఇండోర్కి ఇచ్చింది ఇండోర్ సిటీకి గాను క్లీనెస్ట్ సిటీ అవార్డు అనేది స్వచ్ఛ సర్వేషణ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ డిస్టిక్ అంటే సతారా డిస్టిక్ ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది అదేవిధంగా తెలంగాణలోని పెద్దంపల్లి డిస్టిక్కి థర్డ్ వచ్చిందనమాట థర్డ్ ప్లేస్లో వచ్చింది స్వచ్ఛ సర్వేస్ టూ థౌసండ్ ఎయిటీన్ డిస్టిక్లో క్లీ క్లీనెస్ట్ డిస్టిక్లో పెద్దపల్లి డిస్టిక్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది మీ కనుక ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ ఎడ్యుకేషన్ అదేవిధంగా దాని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్